వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది మనం, కవితను కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదు అనేసి. సో నిజంగానే ఇది చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతుంది, అది బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు కేసీఆర్ అభిమానుల్లో కూడా. ఎందుకంటే ఇప్పటికే కవిత అరెస్ట్ అయిన తర్వాత ఆమె లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో ఏ స్థాయిలో ఆమె కూరుకుపోయింది అనేది అటు ఈడీ కానీ ఇటు సిబిఐ కానీ మినిట్ టు మినిట్ ఆధారాలను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ ఇది ఎన్నికలకు ముందే, 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఇష్యూ తెర మీదకి వచ్చింది. అప్పటికే మునుగోడు ఉప ఎన్నిక అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. కేసీఆర్ ఎక్కడైతే ఇష్యూలో బయటకు వచ్చారన్న స్మెల్ బీజేపీ ప్రభుత్వానికి రావడం, కేంద్ర ప్రభుత్వానికి. సో ఈ లిక్కర్ మాఫియా వ్యవహారంలో అసలు మూలాలు ఏంటి అనేది వాళ్ళు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసే క్రమంలో ఈ ఆ ఎపిసోడ్ లో భాగంగానే ఎక్కడో తీగలాగితే మరెక్కడో డొంక కదిలిన విధంగా ఢిల్లీలో కదిలిస్తే లిక్కర్ మాఫియా మూలాలు అవి వచ్చి తెలంగాణని ఇటు ఏపీని కూడా టచ్ చేశాయి. ఎవరు ఊహించిన విధంగా తెలంగాణ ఏపీలో అధికార పార్టీలో ఉన్న నేతలే ఆ లిక్కర్ మాఫియాలో పూర్తి స్థాయిలో కూరుకుపోయిన పరిస్థితి. ఒక్కొక్కటిగా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు, ఒక్కొక్కటిగా విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలు చూసి కామన్ మెన్ ముక్కును వేలేసుకునే పరిస్థితి అయితే ఎదురైంది అనుకోవాలి. ఈ క్రమంలోనే ఆపుకు సంబంధించి మనోజ్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. ఇక తెలంగాణకు వస్తే రామచంద్ర పిల్లయ్య లాంటి వాళ్ళు పలువురు అరెస్ట్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఏపీకి వెళ్ళినట్లయితే మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఉన్నారు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు ఆయన, టీడీపీ నుంచి ఎంపీ అయి ఉన్నారు. ఆయన కొడుకు రాఘవరెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. అలా అనేక రకాలుగా వీళ్ళంతా కూడా అరెస్ట్ అయి ఉన్న క్రమంలో ఇంకా ఆ రోజున కవిత అరెస్ట్ కూడా ఉంటుంది అనే చర్చ జరిగింది. కవితకు సంబంధించిన ఆధారాలను కొంతమంది అప్రూవల్గా, పిల్లయ్య లాంటి వాళ్ళు అప్రూవల్గా మారి బయట పెడుతున్న తీరును కూడా మనం చూసాం. ఆమె ఎన్ని పోలు ధ్వంసం చేశారనే దగ్గర నుంచి ఆమె ఎవరితో ఎప్పుడు ఏ టైంలో ఎలా మాట్లాడారనే అంశాలను కూడా మినిట్ టు మినిట్ ఈడీ సిబిఐ బయటికి పెడుతూ ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇష్యూ వచ్చినా, ఆ మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఇష్యూ వచ్చినా, బట్ కేసీఆర్ బీజేపీతో కుదుర్చుకున్న డీల్ కారణంగానే కవిత అరెస్ట్ కాలేదు అంటూ కూడా కాంగ్రెస్ ప్రచారం చేసింది. అది నిజమని కూడా తెలంగాణ ప్రజలు నమ్మి ఉన్నారు ఆ రోజు. అందుకే కాంగ్రెస్ని ఇది బీఆర్ఎస్ బీజేపీ ఒక తానులో మొక్కలే అనే అంశాన్ని రేవంత్ రెడ్డి అండ్ టీం చాలా సక్సెస్ఫుల్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ కూడా అయింది. దాని ఫలితం కావచ్చు నిజంగానే కవిత లాంటి వాళ్ళు. అసలు యాక్చువల్గా ఒక మాటలో చెప్తే కవితకి ఏం తక్కువ, కవిత కేసీఆర్ బిడ్డ, తెలంగాణ రాష్ట్రానికి తొట్ట తొలి రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు దాదాపు ఆయన వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నారు. అటు చూస్తే వాళ్ళ అన్న ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీఆర్ఎస్కి. అంతేకాదు సుదీర్ఘకాలం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, అనఫిషియల్ సీఎంగా కూడా వ్యవహరించారు. ఇక తన మామైన హరీష్ రావు కూడా సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు. ఇక ఇంకో రిలేటివ్ అయిన సంతోష్ కుమార్ జోగినిపల్లి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆవిడ కూడా ఫస్ట్ టర్మ్లో ఎంపీగా పనిచేశారు, సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి ఎంపీగా ఓడిపోయిన ఆమెకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చినారు. ఆమె గట్టిగా ప్రయత్నిస్తే మంత్రి కూడా అయి ఉండేదేమో కేసీఆర్ క్యాబినెట్లో. అలా ఒక ముఖ్యమంత్రి కూతురికి అందకన్నా కావాల్సిందే ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా చూస్తే అటు ఫ్యామిలీ పరంగా వెళ్ళాఫ్ ఉన్నారు, ఇటు చూస్తే ఇక ఆమె పర్సనల్గా కూడా ప్రొఫెషనల్ పరంగా అనేక రకాలుగా జాగృతి ఫౌండేషన్ పేరుతో అనేక రకాల యాక్టివిటీస్లో ఆమె ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అలాంటి కవితకు లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎంత దాన్ని మనం వీళ్ళు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా అంతకంటే ఆమె పొల్యూషన్ అయిపోతూ వచ్చింది తెలంగాణ సమాజంలో. యాక్చువల్గా ఆమెను అరెస్ట్ చేసిన రోజున ఆమె పిడికిలు బిగించి చూపించిన గుర్తు ఇప్పటికీ అందరికీ ఆ విషయం గుర్తుంది. ఎందుకంటే ఆమె తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల తరహాలో ఆమె మాట్లాడిన మాటలను కూడా తెలంగాణ సమాజం నిజంగానే కోపంగా చూసింది. ఈ స్థాయిలో ఉన్న కేసీఆర్ బిడ్డ ఎందుకు లిక్కర్ మాఫియాలో అంత ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఏంటి, అంత అసహ్యంగా లిక్కర్ నమ్ముకొని మరీ డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏంటి అంటే ఈరోజు ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. దాని ఫలితమే ఆ పాపమే ఈరోజు కేసీఆర్కి కూతురు జైలు రూపంలో వచ్చిందని అనుకోవాలి. ఓటమితో ఒకవైపు ఆయన బాధపడుతూ ఉంటే కవిత అరెస్ట్ అనేది ఇంకా కుంగదీస్తూ వచ్చింది ఆయన. అసలు కవిత అరెస్ట్ అంశమే, ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల సమయంలో కవిత అరెస్ట్ కాలేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే బీజేపీ అసలు వాస్తవాలను గ్రహించింది. నిజంగా కవిత అరెస్ట్ కాకపోవడానికి కారణం తామే అన్నట్టుగా రేవంత్ రెడ్డి అండ్ టీం పోర్ట్రేట్ చేసిన తీరు కూడా బీజేపీని డ్యామేజ్ చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ కవితను కూడా, బీజేపీ అనుకోలేం, బీజేపీ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ. దెన్ అప్పటి నుంచి కూడా మా లోకల్ కోర్టుకి అందరిని అక్కడి నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. అనేక రకాలుగా ఆమె బెయిల్ కోసం అటు కేటీఆర్ కానీ అదేవిధంగా ఇటు హరీష్ రావు కానీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు వెళ్తే ఎన్నోసార్లు ఆమె ప్రయత్నం చేసిన ఇప్పటికీ ఆమె బెయిల్ రద్దవుతూనే ఉంది. ఎన్నిసార్లు ఆ పిటిషన్ వేసిన ఆ పిటిషన్ కోర్టులు కొట్టేస్తూనే ఉన్నాయి. ఇక మొన్న ఇటీవలే ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకొస్తే ఆమె హస్బెండ్ వెళ్ళి ఆమె పరామర్శించి కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఉంది.
సో ఆ స్థాయిలో ఆ స్థాయిలో కవిత మద్య మాఫియా వ్యవహారంలో ఇప్పుడు ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు, అప్పుడు వారించి ఉంటే బాగుండేది అనేది ఇక్కడ చాలా మందికి వస్తుంది అనుమానం. ఇక వీళ్ళంతా ఒక ఎత్తు, ఈరోజు అటు ఆమె ఫ్యామిలీ కానీ ఆమె భర్త కానీ ఇటు కేటీఆర్ తన అన్న కానీ అదేవిధంగా తన మామ హరీష్ రావు లాంటి వాళ్ళు, సంతోష్ లాంటి వాళ్ళు ఆమెను పరామర్శిస్తూనే ఉన్నారు, ములాఖతులు ఉన్నప్పుడల్లా కలుస్తూ ఉన్నారు, ఆమె బెయిల్ కోసం ఢిల్లీ స్థాయిలో చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు, అవసరమైతే ఆమె బెయిల్ కోసం బీజేపీతో టైఅప్ అయితే ఆమె పార్టీని ఆ పార్టీలో మెర్జ్ చేయడం కానీ లేకపోతే పొత్తు పెట్టుకోవడం కానీ చేస్తారని చర్చ కూడా జరుగుతోంది చాలా రోజులుగా. అయితే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటిదాకా తన కూతురు అరెస్ట్ అయితే కేసీఆర్ ఎందుకు ఆమెను పరామర్శించలేదు అనేది చాలా మందికి వస్తున్న అనుమానం. నిజంగా ఆ పార్టీ నేతల్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది, కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు అనేది. సో కేసీఆర్కు చాలా ఇప్పుడు ఈ విషయంలో మాత్రం నిజంగానే కేసీఆర్ ఒక డిఫెన్స్లో పడ్డారనుకోవాలి. తన పార్టీ ఓడిపోతే మళ్ళీ రీవ్యాంప్ అవుతాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నిసార్లు క్రైసిస్ లేదు రైనా దాన్ని ఎట్లా ఒకటి తనలో దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేసీఆర్ నిజంగా తన కూతురును పరామర్శించకపోవడానికి కారణం ఏంటంటే నిజంగా తన కూతురు ఆ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటే ఇప్పటిదాకా కేసీఆర్ ఏం చేశారు అని క్వశ్చన్ ఆయనకి ఎదురవుతుంది. అదేవిధంగా కూతురుని ఇలాగే పెంచావా నువ్వు, లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఎందుకు నువ్వు బేర్ చేసావు అంటే దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇక సెంటిమెంట్ యాంగిల్లో చూస్తే తన కూతురు కోసం ఆయన కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. మొన్నే పార్టీ నేతలతో మాట్లాడుతూ బీజేపీ కక్షిగట్టి కవితను అరెస్ట్ చేస్తుందంటూ కూడా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన కవిత కోసం. సో ఏ యాంగిల్లో చూసినా అది గారాభంగా తన కూతురుని పెంచుకున్నారు. అటు జనం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి కూడా అదే స్థాయిలో ఆయన క్వశ్చన్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా రాజకీయంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు కేసీఆర్ బయటికి అడుగు పెట్టాలంటే, అటు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఆయన భయపడుతూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో కవితను పరామర్శిస్తే అది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది తన పార్టీకి తనకు అని కూడా కేసీఆర్ లెక్కలు కడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, విజయానికి తండ్రులు చాలా మంది ఉంటారు, అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అపజయంలో ఈరోజు కేసీఆర్ విజయంలో ఉంటే తనంతటి లేదు అన్నట్టుగా అహంకారంతో ఆయన ఎప్పుడు కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అటు కామన్ ప్రజలనే కాదు, అటు జర్నలిస్టులు లాంటి వాళ్ళని కూడా ఎప్పుడు విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఫామ్ హౌస్లోనో ఒక ప్రతిభవంలోనో ఎప్పుడు కూడా ఒక మోనోపలిగా తన ఒక నియంత్ర తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తూ ఉంటారు. అదే ఆయనకి ఈ స్థాయికి తీసుకొచ్చింది అనుకోవాలి. ఇప్పుడు అలాంటి కేసీఆర్ జనాన్ని కలుసుకోవడానికి అటు సెక్రటేరియట్కి వెళ్ళడానికి ఆయన ఇష్టపడరు. అలాంటిది ఈరోజు ఏకంగా తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఎత్తు అయితే ఎంపీ ఎలక్షన్స్లో ఆ పార్టీ జీరోకి మిగలటం మరొక ఎత్తు అని చెప్పుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో తన పార్టీ భవిష్యత్తు ఏంటి, ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ జెండాలు కప్పుకుంటున్నారు, కుప్పలు కుప్పలుగా వెళ్ళి కాంగ్రెస్లో కండువాలు కప్పేసుకొని జాయిన్ అయిపోతూ ఉన్నారు. తను కష్టకాలంలో ఉన్నప్పుడు పదవులు ఇస్తే ఇలా వెళ్తారా అంటూ కూడా కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకుంటుంటేనే ఆయనకు దిక్కులేదు. ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ తన కూతురును పరామర్శించినట్లయితే ఆయన వ్యక్తిగతంగా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, కవిత కూడా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లకు జనాలు ఇంత కష్టంలో ఉంటేనో, బీఆర్ఎస్ నేతలు ఓడిపోయి తనను కలవాలని ఊళ్ళూరుతుంటేనో, మహారాష్ట్ర ఏపీ లాంటి చోట్ల కొంతమంది బీఆర్ఎస్ తన జెండాలు ఎగరేసి వచ్చారు. అక్కడ అలాంటి చోటు నుంచి చాలా మంది తనను కలవాలని ప్రయత్నిస్తేనో కేసీఆర్ ఇప్పటిదాకా కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అలాంటిది వీళ్ళందరినీ పక్కన పెట్టి, బీఆర్ఎస్ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టి తను కవిత కోసం జైలుకి వెళ్ళి పరామర్శిస్తే, అది కూడా లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇరుక్కున్న కవిత కోసం, ఈ రోజున తాను కూడా తను అది ఒక అస్త్రంగా అటు ప్రతిపక్షాలకు మారే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ ఇప్పటిదాకా కవితను పరామర్శించలేదన్న చర్చ కూడా జరుగుతోంది. అటు నేషనల్ మీడియాలో కూడా ఇష్యూ హైలైట్ అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ వెళ్తే. అందుకే కేసీఆర్ ఈ పరిణామాలన్నీ ముందుగా ఊహించే ఆయన కవిత విషయంలో సైలెంట్ అయ్యారని చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో అటు హరీష్ ఇటు కేటీఆర్ రూపంలో చాలా సీరియస్గా కవిత బెయిల్ కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్న లీగల్ కూడా కొన్ని వస్తున్నాయి. లెట్స్ సీ, మరి కూతురు విషయంలో కేవలం కేసీఆర్ కన్నీళ్ళకే పరిమితం అవుతారా లేకపోతే పరామర్శ దాకా వెళ్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.